ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు పని తీరు మార్చుకోవాలని సూచించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శంకర్ మనకు అందిస్తారు. శంకర్, ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేతలకు కూడా కొన్ని సూచనలు చేసినట్లు మనకు తెలుస్తోంది. ఏమని దిశానిర్దేశం చేశారు? రెండు రోజుల ప్రకాశం జిల్లా టూర్ చంద్రబాబు నాయుడు టూర్ చూసినట్టయితే ఇంకే ప్రధానంగా నాలుగు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సాధించారు. జిల్లాలో నిస్తేజమైనటువంటి టీడీపీ పార్టీ దీనికి కొత్త రూపు సంతరించి దశ దిశను కార్యకర్తలకు నిర్దేశించి పార్టీని సమాయత్తపరిచి వచ్చే ఎన్నికలే టార్గెట్ గా ఈ యొక్క నాలుగు నియోగాల పైన సమీక్ష కొనసాగింది అని చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే ఇంకే నిన్న ఈవినింగ్ జరిగినటువంటి అయితే మొదటి రోజు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో చూసినట్టయితే సంతనూతలపాడు, అదే విధంగా ఎర్రగొండపాలెం ఈ రెండు కాన్స్టిట్యూషన్స్ పైన ఒకేసారి నిన్న ఈవినింగ్ దాదాపు మూడు గంటల పాటు గంట 15 నిమిషాలు వచ్చేసి ఎర్రగొండపాలెం కాన్స్టిట్యూషన్ మీద సమీక్ష నిర్వహించారు. అదే విధంగా గంట పాటు సంతనూతలపాడు నియోగం పైన సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ రెండు నియోగాలుగా చూసినట్టయితే ఇంకే అటు ఎర్రగొండపాలెం ఉన్నటువంటి డేవిడ్ రాజు నాయకత్వంలో లోపం ఉండడము, నిత్యము అక్కడ వర్గ విభేదాలు తలెత్తడము, డేవిడ్ రాజు నాయకత్వాన్ని అక్కడ టీడీపీలో ఉన్నటువంటి నాయకత్వం వ్యతిరేకించడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్ గా పార్టీ ఫిరాయింపులో భాగంగా వైసీపీ నుంచి వచ్చినటువంటి డేవిడ్ రాజు అక్కడ టీడీపీ వర్గ అంటే ఎంతో కాలంగా టీడీపీ జెండాలు మోస్తున్నటువంటి క్యాడర్ తో కలిసిపోలేకపోవడం, ఇటువంటి లోపాలను చంద్రబాబు నాయుడు గుర్తించడం జరిగింది. అది ఇదే క్రమంలో గతంలో ఉండే డేవిడ్ రాజు వ్యక్తిత్వం వేరు, ఇప్పుడుండే డేవిడ్ రాజు వ్యక్తిత్వం వేరు. సో కాబట్టి ప్రస్తుతం పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి డేవిడ్ రాజుకు ఎమ్మెల్యేకి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు సభా అక్కడ ఉన్నటువంటి సమీక్ష సమావేశంలోనే డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. దీంతో డేవిడ్ రాజు పద్ధతి మార్చుకుంటాను,